श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्रीपादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः। दीपज्योतिः परब्रह्मा दीपं सर्वत मोपहम् दीपेन साध्यते सर्वं संध्यादीप नमोस्तुते। अंदर की दीपावली शुभाशिष्यलु। కాసుల తల్లి అనుగ్రహంతో అందరి ఇళ్లలోనూ సంపదలు వృద్ధి చెందుగాక, అందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండిదురుగాక ఆ అమ్మ కృప నుంచి। ఈ దీపావళి పండుగ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది, మనసుకు ఆనందాన్ని లభింపజేస్తుంది। ఇంటిలో దీపారాధన చేయటంతో అమంగళము దారిద్ర్యము అరిష్టాలు దూరమవుతాయి। లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉంటుంది కనుక ప్రతిరోజు ఉదయము సాయంకాలంలో దీపారాధన చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోండి। లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది బంధు బాంధవులతో కలిసి సుఖంగా ఉండండి। దీపారాధన వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసం కూడా కలుగుతుంది। దీపము పరబ్రహ్మ స్వరూపం కదా, దీపజ్యోతి ఆరాధన వల్ల పరబ్రహ్మను ఆరాధించినట్లు అవుతుంది కదా, పరబ్రహ్మ ఉపాసనకు దీపం సాధనం అవుతుంది। దీపావళి పండుగకు సంబంధించి ఎన్నో గాథలు చెప్పబడి ఉన్నాయి। శ్రీకృష్ణుడు దరకాసురుని వధించి ద్వారకకు రాగానే ప్రజలు పండుగ చేసుకున్నారు। బలిచక్రవర్తి వామనుడికి దానం చేసి తన మాట నిలబెట్టుకున్నందుకు ప్రజలు పండుగ చేసుకున్నారు। ఇన్ని కారణాలతో దీపావళి పండుగ ఏర్పడింది। అందరూ కలిసికట్టుగా ఉండి సుఖ సంతోషాలను అనుభవించండి అని ఈ పండుగ బోధిస్తుంది। వెలుగు బాటలో పయనించి హృదయంలో ప్రకాశాన్ని నింపుకొని భగవంతుడు ప్రసాదించిన సంపదతో తృప్తిపడి సుఖ సంతోషాలతో జీవించాలి। సర్వే జనాః సుఖినో భవంతు అని మన ధర్మం కదా, అట్లా చెప్పినట్లుగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉండాలి। అలా కోరుకోవటం వల్లనే త్యాగ బుద్ధి పెరుగుతుంది, సత్వగుణం వృద్ధి చెంది తమో గుణం అణిగిపోతుంది, జన్మ సార్థకమవుతుంది, వెలుగు వల్లే ఇది సాధ్యమవుతుంది। నరకాసురుడు భూదేవి వరాహస్వాముల పుత్రుడే అయినా కూడా అహంకరించి అజ్ఞానంతో ముగ్గిపోయాడు దుర్మార్గుడే, దేవమాత అదితిదేవి కుండలాలను కూడా అపహరించాడు కదా, వేల మంది స్త్రీలను బంధించాడు, దేవతలు నివసించే మణిపర్వతాన్ని దొంగిలించాడు, లోకాలను బాధించాడు। నరకాసురుడు సత్య శ్రీకృష్ణుల వల్ల వదించడబడంతో లోకాలకు కలిగినటువంటి ఉపద్రవం తొలగిపోతుంది। అందరూ అజ్ఞానపు చీకటి నుండి బయటపడి అంతులేని ఆనందాన్ని అనుభవించారు। నరకుడిని అజ్ఞానానికి ప్రతీతిగా భావించి జ్ఞానానికి ప్రతీతికైనటువంటి దీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని దూరం చేయమని ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి। నరక చతుర్దశి నాడు పితృదేవతలను యమధర్మరాజును పూజించాలి। నరక శబ్దానికి దుర్గతి అని కూడా అర్థం ఉంది, దుర్గతిని తప్పించి సద్గతిని ప్రసాదించమని సమవర్తి అయినటువంటి యమధర్మరాజును స్మరిస్తూ యమతర్పణం చేయాలి। ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించండి, లోకంలో నెలకొన్న అంధకారాన్ని హృదయంలోని అజ్ఞానాన్ని తొలగించమని శ్రీ లక్ష్మీనారాయణులను వేడుకోండి। దీపం చూసే జ్ఞాన ప్రకాశాన్ని ఆధారంగా చేసుకొని చీకటి నుండి వెలుగు వైపుకు, అమంగళం నుండి మంగళం వైపుకు, అశాంతి నుండి శాంతి వైపుకు, అజ్ఞానం నుండి
జ్ఞానం వైపుకు మృత్యువు నుండి అమరత్వం వైపుకు నడవండి. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ జీవితాలు ప్రకాశవంతమగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై గురుదత్త. దేవ్యువాచ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్వతః. ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదం రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టికళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్య మణిమాద్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం. తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశృణో. అస్య శ్రీలక్ష్మి అష్టోత్తరశతనామ స్తోత్ర మహామంత్రస్య మహాలక్ష్మీర్దేవత క్లీం బీజం భువనేశ్వరీ శక్తిః శ్రీమహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే పారాయణే వినియోగః ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిర్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం. నమామి కమలాం కాంతాం కామాం క్షీరోదసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశినీం. నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం. నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం
चतुर्भुजां चंद्ररूपां इंदिराबिंदुशीतलां आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शांतां शुक्लमाल्यांबरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुंधरा मुदारांगां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानंदां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मंगलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसंपन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्री विष्णु हृत्कमलवासिनी लोकमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये त्रिकालं यो जपेत् विद्वान् षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोति यत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बापरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगानन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठंस्तु चिन्तये देवीं सर्वाभरणभूषितां इति श्रीलक्ष्म्यष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णं हरिः ओम्। इंद्र उवाच नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयंकरी नमस्ते गरुडारूढे कोलासुरभयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी
महालक्ष्मी नमोस्तुते। मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यंतरहिते देवी आद्यशक्ति महेश्वरी। आद्यंतरहिते देवी आद्यशक्ति महेश्वरी। योगजे योगसंभूते महालक्ष्मी नमोस्तुते। योगजे योगसंभूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ते महोदरे। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ते महोदरे। महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी। परमेशि जगन्मातः महालक्ष्मी नमोस्तुते। परमेशि जगन्मातः महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते। जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते। जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते। महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेत् भक्तिमान् नरः। महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेत् भक्तिमान् नरः। सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा। सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा। एककाले पठे नित्यं महापापविनाशनम्। एककाले पठे नित्यं महापापविनाशनम्। द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः। द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः। त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनम्। त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनम्। महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा। महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा। महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा। इति इन्द्रकृतं श्रीमहालक्ष्म्यष्टकं सम्पूर्णम्।